ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఈయన కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా రాజారెడ్డి దగ్గర నుంచి అసలు వీళ్ళ కుటుంబ నేపథ్యం కానీ ఏ విధంగా ఉండేది సార్ అసలు ఆ ప్రాంతంలో? సార్ వీళ్ళది స్వగ్రామం సిమాదిబరి, అంటే ప్రస్తుతం సిమాదిబ్రహ్మ మండలం బలవనూరు గ్రామం, అంటే పెద్ద గ్రామం. అంటే దాదాపు 1920s అంటే రాజారెడ్డి ఫాదర్ పేరు వెంకటరెడ్డి, ఆయనకు దాదాపు 11 మంది పిల్లలు. వాళ్ళంతా కలిసి ఆ రోజు ఉండడంతో అప్పుడప్పుడే ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, ఆంగ్లేయులు ఉన్నారు కాబట్టి, ఈ మిషనరీస్ బాగా గ్రామాల్లో పనిచేసేటి, అంటే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ కావాలని చెప్పేసి ఇచ్చేటప్పుడు అప్పుడు రకరకాల ప్రలోభాలు పెట్టేవాళ్ళు. అంటే బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా అంటే భూములు కానీ ఉద్యోగాలు కానీ, అప్పుడు వాళ్ళ కంట్రోల్లో స్కూల్స్ అన్ని మిషనరీ స్కూల్స్ ఉండేది, వాళ్ళకు అనుకూలంగా ఉండేసి మనం క్రిస్టియానిటీలోకి మారిపోతే మంచి ఎడ్యుకేషన్ వచ్చేది, మంచి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, అంటే ఒక ఆర్థికంగా సుస్థిరత లభించే పరిస్థితి. ఆ టైంలో బలవనూరు ప్రాంతానికి వచ్చే ఆ ఫాదర్లు అంటే మత ప్రబోధకులు చిన్నగా వెంకటరెడ్డి గారితో మాట్లాడుతుండడం, ఆయన కూడా ఈ మతానికి ఆకర్షితులు కావడం, ప్లస్ మతానికి ఆకర్షితుడయ్యేదానికంటే ఇలా పథకాలకు ఆకర్షితుడైనట్టున్నాడు ఆయన బాగా. అంటే దాదాపు 10-11 మంది సంతానం, వీళ్ళందరినీ సాగేయాలంటే అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఎన్ని లేవు, పుడతాంటే పుట్టించుకుంటున్నారు అంతే. కానీ మనకుండే వ్యవసాయము, మనకుండే ఈ అతివృష్టి అనావృష్టిలతో పెద్దగా పంటలు పండే పరిస్థితి లేదు. ఆయన కానీ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు వెంకటరెడ్డి గారు, ఆ క్రిస్టియానిటీలో చేరడము, ఆయన పోవడము, ప్లస్ వెనకంబడే ఆయనకు కొంత పరిజ్ఞానం తెలివితేటలు ఉన్నాయి కాబట్టి కడప సిఎస్ఐ స్కూల్లో ఆయనకు జాబ్ ఇచ్చారు. అక్కడ కడప సిఎస్ఐ స్కూల్లో జాబ్, ఆ స్కూల్లోనే జాబ్ ఇవ్వడంతో వీళ్ళందరికీ ఎడ్యుకేషన్గానే వచ్చేసింది మొత్తం అందరికీ. ఒక రాజారెడ్డి, చిన్నకొండారెడ్డి అంటే ఇప్పుడు ఎంపీ అవినాశ్ రెడ్డి వాళ్ళ అబ్బా, వాళ్ళకి తప్ప మిగతా అందరూ బ్రహ్మాండమైన అంతా డాక్టర్లు, పెద్ద పెద్ద ఉన్నత స్థాయి చదువులు చదివినారు అందరూ, ఎంఏలు పిహెచ్డీలు ఎంత చదివినారు. వీళ్ళిద్దరికి కొంచెం చదువు తక్కువ, చిన్నకొండారెడ్డికి రాజారెడ్డికి చదువు తక్కువైనా కానీ వీళ్ళు కానీ బ్రహ్మాండమైన ఆ స్కూల్లో చదివిన ఇంగ్లీష్ చాలా బ్రహ్మాండంగా మాట్లాడేవాళ్ళు చిన్నకొండారెడ్డి గారు కానీ లేకపోతే రాజారెడ్డి గారు కానీ వీళ్ళంతా. ఆ క్రమంలో ఏమైందంటే ఆ సిఎస్ఐ స్కూల్స్ అది ఉండేటప్పుడు అంత బ్రిటిష్ వాళ్ళ కంటలు వాళ్ళు ఉండిండేది, ఈయన వాళ్ళకు కొంచెం బాగా హంబుల్గా అనకోగా వాళ్ళకు బాగా ఉండేందువలన ఈ మొత్తం రాళసీమ ప్రాంతానికి సంబంధించి మిలిటరీ కంటోన్మెంట్ అంతా బళ్ళారులు ఉండేది వాళ్ళకి అప్పుడు. అంటే ఈ ప్రాంతంలో ఏదన్నా ఇప్పుడు 1800లో ఎప్పుడైతే నైజాం నుంచి ఈ సీడెడ్ జిల్లాలన్నీ బ్రిటిష్ వాళ్ళకి ఎప్పుడైతే దత్తత వచ్చినాయో అప్పటి నుంచి ఈ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేదానికంతా బళ్ళారులోనే వాళ్ళ కంటోన్మెంట్ ఉండేది. ఆ బళ్ళారి కంటోన్మెంట్కి అప్పుడు బ్రిటిష్ సైన్యానికంటే మనం అంటే ఇప్పుడు కోళ్ళు పొట్టేళ్ళు మేకలు తింటాం, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఆవు మాంసమో లేకుంటే పంది మాంసం ఇవన్నీ కావాలా. అప్పుడు అక్కడ నుంచి ఈ ప్రాంతానికి ఇక్కడంటే కడప సిఎస్ఐ స్కూల్ ఫాదర్కు ఒక లెటర్ వచ్చింది, ఒక వర్తమానం. ఎవరన్నా అంటే రాయలసీమలో ఈ పశువుల సంతలు చాలా బాగా దొరుకుతాయి, ఎవరన్నా ఇక్కడ సప్లై చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మనకు కొన్ని ఎంట్రెస్ట్ చేయండి, వాళ్ళకు మనం అప్పచెప్తాం మీ కాంట్రాక్ట్ అని చెప్పి. సర్లే వెంకటరెడ్డి గారు ఆయనే వాళ్ళకు ఉన్నారు కాబట్టి ఎవరన్నా ఉంటే చూడవే వెంకటరెడ్డి నేను తోలమని చెప్పలే, వాళ్ళు ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడమని చెప్పినారు. సర్లే ఇదేం పెద్ద తప్పుడు వ్యాపారం ఏం కాదు కదా, ఆయన కానీ ఆలోచన చేసుకొని ఈయన అడిగి మాట్లాడుకొనేసి మేమే సప్లై చేస్తామని చెప్పినారు. వీళ్ళే సప్లై చేసినారు. అంటే బ్రిటిష్ వాళ్ళతో పూర్తి స్థాయి అండర్స్టాండింగ్ వచ్చేసింది ఆయనకు, ప్లస్ ఒబీడియంటు, పనిలో నిక్కచ్చితనము, స్పీడ్గా వేగంగా పనిచేస్తున్నాడు. ప్లస్ ఈ పరిస్థితుల్లోనే కడప సిఎస్ఐ స్కూల్ కాంపౌండ్ ఉంది, ఇది కానీ రాజారెడ్డి వాళ్ళు కట్టినదే, అంటే ఇప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్, ఇప్పుడు కానీ ఉంది ఆ కాంపౌండ్, అప్పుడు కానీ అప్పుడు కాంపౌండ్ లేదు, అంతా మలమూత్ర విసర్జన కానీ యూరినల్స్ ఇదంతా చేస్తూ ఉంటే ఆయన కానీ వెంకటరెడ్డికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఫాదర్కి, అక్కడ ఉండే ఫాదర్కు హెడ్ మాస్టర్కు ఎవరన్నా కాంపౌండ్ కట్టేవాళ్ళు గౌంటీస్ ఎవరైనా దొరుకుతారో వడ్డేవాళ్ళు అని చెప్తే ఈయన అలా చేస్తే నేనే మనుషులు పెట్టి చేయించుకున్నాను చెప్పి. అప్పుడే కాంట్రాక్ట్లు ఇవన్నీ ఏం లేదు, టెండర్లు ఏం లేదు, ఎవరొకరు పని చేయాలా. వెంకటరెడ్డి పెట్టుకున్నాడు అంటే దాంట్లో కానీ నాకు స్కిల్ వచ్చేసింది, అంటే బ్రిటిష్ వాళ్ళకు అత్యంత ఆప్తుడు అయిపోయినాడు వెంకటరెడ్డి ఆ కాలంలోనే. ప్లస్ ఈ బ్రిటిషు ఈ కంటోన్మెంట్ బళ్ళారిలో ఉండే అధికారులకు వీళ్ళకు వెంకటరెడ్డికి అటాచ్మెంట్ వచ్చేసింది, వీళ్ళకు ఈ ఫార్లతో అన్యోన్యత ఇంగ్లీష్గానే వచ్చేసింది నాకు, ఇంగ్లీష్ అంటే వాళ్ళతో ఆ కమ్యూనికేషన్ ఇచ్చే విధంగా ఇంగ్లీష్గానే ఆయనకు వచ్చేసింది. ప్లస్ చిత్రం ఏమంటే వస్పేట నుంచి బళ్ళారు నుంచి గుంతగలిగేసిన రైల్వే లైన్ వేసింది వెంకటరెడ్డే ఆ కాలంలోనే. ఓకే, రాజశేఖర రెడ్డి గతంలో చెప్పాడు మేము బ్రిటిష్ వాళ్ళ స్వాతంత్రం రాకముందే మేము ఇన్కమ్ ట్యాక్స్ కడతానని, వాస్తవం రాజశేఖర రెడ్డి చెప్పేది. బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళ దగ్గర ప్రాభగం ఉంది, వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్లు చేస్తూ బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు ఆ కాలంలోనే. ప్లస్ ఆ టైంలోనే రాజారెడ్డి గారు కూడా ఎయిర్ ఫోర్స్లోకి పంపించినారు ఈయనను, అంటే సెకండ్ వరల్డ్ వార్ వచ్చేసినప్పుడు భారతదేశంలో ఉండే అనేక మంది యువతను బలవంతంగా రిక్రూట్ చేసుకున్నారు. ఒకవైపు స్వాతంత్ర పోరాటం ఇక్కడ జరుగుతుంది, మరోవైపునేమో ఇట్లా టోలందరినీ ప్రలోభ పెట్టు అట్నో ఇట్నో చేసి భయపెట్టో ఏదోటి ఆఫర్స్ పెట్టి ప్రలోభాలు పెట్టి చాలామందిని తీసుకొని యుద్ధానికి పంపించినారు ఇక్కడ నుంచి. అంటే ఒకనొక సమయంలో 1942 అంటే హిరోషిమా నాగసాకి మీద అనుబాంబులు పడేదానికంటే ముందు జపాన్ వాళ్ళు వచ్చేసి భారతదేశాన్ని ఆక్రమిస్తారనేది ఒక ప్రచారం ఉండిందంట అప్పుడు. అదే సమయంలోనే చెన్నై హైకోర్టు పైన బాంబింగ్ అని జరిగింది, చెన్నై హార్బర్ పైన కన్నా మళ్ళీ చెన్నై హైకోర్టు పైన జపాన్ వచ్చి బాంబింగ్ అని చేసినారంటే ఇంకా మరి ఈ పొద్దు రేపో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద దాడులు వేసి ఆక్రమిస్తారనే ఒక ఫీలింగ్ ఉన్నట్టు భారతదేశాన్ని కూడా జపాన్ ఆక్రమిస్తుంది అనే ఒక ప్రచారంగానే ఆ భయాందోళనలు వాస్తవంగా ఆ రోజు ఉండేటి. అప్పుడు ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాడు రాజారెడ్డి వాళ్ళ ఫాదరు, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. ఎప్పుడైతే మద్రాసులో బాంబులు వేసినారో ఈయన పారిపోయి వచ్చేసాడు. ఇంకా బతుకుంటే బలసాకు తినొచ్చులేరు స్వామి, ఈడ ఈ బాంబులు పడి మనకు నాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పేసి ఆయన చిన్నపిల్లోడు కదా పాప, భయం ఉంటుంది ఎవరికైనా. నేను ఈడ ఏంది ఏం అనుభవించుకోకుండా పిల్లి గిల్లి కాకుండా నన్ను మన ఆయన తీసుకొచ్చి ఈడ వేసి పెట్టాడు పాపంగులా అని చెప్పేసి ఆయన వచ్చేసిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసినాడు. స్వాతంత్రం రాకుండా బ్రిటిష్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, అడిగిపోయినాడు మనిషిని పట్టకపోతారు, మిలిటరీలో అటు సాలించుకుంటే దానికి ఉండదు. రిటైర్మెంట్ అన్నా తీసుకోవాలి, లేకుంటే వాళ్ళు సస్పెండ్ చేసిన ఇంటికి పంపేలా. అబ్స్కాండ్ అయితే మాత్రం ఖచ్చితంగా లోకల్ పోలీసు వాళ్ళు మళ్ళీ అదంతా పెద్ద తతంగా ఉంటుంది, కోర్టు మార్సలు ఇదంతా ఉంటుంది. కాబట్టి రాజారెడ్డి అట్లా వచ్చాడు.